మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. ఆయనతో పాటు నానాజీ దేశ్ముఖ్, డాక్టర్ భూపేన్ హజారికారు కూడా భారతరత్నతో సత్కరించినట్టు రాష్ట్రపతి భవన్ కార్యాలయం ప్రకటించింది. నానాజీ భూపేన్లకు మరణానంతరం భారతరత్న పురస్కారం వచ్చింది. నానాజీ సోషల్ యాక్టివిటీస్ కాగా, భూపేన్ హజారికా మ్యూజిక్ మాస్టర్గా పేరు తెచ్చుకున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యూపీఏ హయాంలో రక్షణ శాఖ, విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. 2006 నుంచి 2009 వరకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 నుంచి 12 వరకు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2012 నుంచి 2017 వరకు 13వ రాష్ట్రపతిగా పనిచేశారు. కాంగ్రెస్ లో ఎన్నో పదవులు అలంకరించిన ఆయనను ఈ ఏడాది భారతరత్న పురస్కారం లభించింది. బహుముఖ ప్రజ్ఞాశాలి, అసామీ నేపథ్య గాయకుడు, కవి, దర్శక, నిర్మాత అయిన భూపేన్ హజారికాకు కేంద్రం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించింది. సుధాకంఠుడిగా చిరపరిచితులైన భూపేన్ హజారికా ఎక్కువగా అస్సామీలోనే పాటలు రాసి పాడినా ఇతర భాషల్లోనూ ఆయన పాటలు ప్రాముఖ్యం పొందాయి. ముఖ్యంగా బెంగాలీ, హిందీ భాషల్లోనూ ఆయన తన పాటలు పాడారు. జానపద గీతాల్లో హజారికా దిట్ట. ఈయన 1975లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్గా నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. 1987లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 1977లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 1992లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. సెప్టెంబర్ 8, 1926లో జన్మించిన హజారికా 5 నవంబర్ 2011లో కన్నుమూశారు. నానాజీ దేశ్ముఖ్ జనసంఘ్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. నానాజీ 2010లో 93వ ఏట కన్నుమూశారు. మరణానంతరం నానాజీ దేశ్ముఖ్ను భారతరత్న పురస్కారం వరించింది. 1999లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.